हाई फ्रेंड्स नेन मी शबीर सार वीडियो लो मन आंध्र प्रदेश लो एनिमल हस्बेंडरी असिस्टेंट उद्योग संबंधी मन को अति त्वर राबोतुन्नटुवंटि नोटिफिकेशन दृष्टि में उंचुकोनी वीडियो चेयडम जरुगुतुंदि। प्रती रोज मन दादापु कोन्नि रोजुल नुंचि एएचएक्स संबंधी ई मीन एनिमल हस्बेंडरी की संबंधी इंपारटेंट बिट्स अनेटटुवंटिवि मी अंदरिकी प्रोवैड चेयडम जरुगुतुंदि। ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఈ సెషన్ అయితే నిర్వహిస్తున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయండి ఇందులో. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పుస్తకం మరియు పెన్ను దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క బిట్ని రాసుకొని పుస్తకాల్లో అదేవిధంగా మీ సిలబస్ మీరు చదువుతూ ఉండండి. ఓకేనా? నా తరపున నేనైతే ఇవి ప్రొవైడ్ చేస్తాను. మీరు మీ చేయాల్సిన పని ఏంటంటే కేవలం వీటి మీదనే డిపెండ్ అవ్వకుండా సిలబస్ని కూడా చదువుతూ ఉండాలి. ఇవి కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండాలి 1 or 2 times. ఓకేనా? రైట్. ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇక లేడీస్ చెక్కిన మేము టాపిక్లోకి వెళ్దాం. వచ్చేయండి. మొట్టమొదటి బిట్టు ఈ సెషన్కి సంబంధించి, ఉమెన్ ఉదరం యొక్క డాష్ వైపు ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంది. అంటే లెఫ్ట్ సైడ్, ఎడమ వైపున ఉమెన్ అనేటటు ఉంటుందండి. ఇది మనం చాలా బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సినటువంటి బిట్. ఓకేనా? రుమెన్ అనేది ఎటువైపు ఉంటుంది, ఎడం వైపా కుడి వైపా అని చెప్పి ఇలా చాలాసార్లు కన్ఫ్యూజ్ చేస్తారు. అదేవిధంగా జంతువుని ఏ వైపు పడవేయాలని చెప్పి కూడా అడుగుతారు. ఓకేనా? కాబట్టి జంతువుని ఏ వైపు పడవేయాలి, కుడివైపు పడవేయాలి. ఎందుకని కుడివైపే పడివేయాలంటే ఎడం వైపున రుమెన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఇలా కూడా అడుగుతారండి. ఎలా అయినా అడిగినా మనం తికమక పెట్టే విధంగా మనకు ఆన్సర్ తెలిస్తే ఒకసారి 1 or 2 or 3 times మనం క్వశ్చన్ చదివినట్లయితే మనకు ఆన్సర్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. రైట్? కోడి కడుపులో డాష్ అనే 2 భాగాలు ఉంటాయి. ప్రొవెంటిక్యులస్ మరియు గిజార్డ్ అనేటటువంటి ఈ యొక్క 2 భాగాలు అనేటటువంటి 2 parts అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ బిట్. చిన్న ప్రేగు డాష్ భాగాలుగా విభజించబడింది. స్థిరమైన భాగం మరియు మెసెంట్రిక్ భాగాలుగా విభజించబడిందండి. ఓకేనా? డాష్ అనేది కోడిలో కడుపులోని గ్రంథి భాగము, అంటే ప్రొవెంటిక్యులస్ అనేటటువంటిది కోడిలో కడుపులోని గ్రంథి భాగం అనేది. ఓకేనా? నెక్స్ట్ బిట్. డాష్ అనేది కోడిలో కడుపులో కండరాల భాగం, అంటే గిజార్డ్ అనేటటువంటిది ఇది కోడి కడుపులో కండరాలకు సంబంధించినటువంటి భాగము. అదే ప్రొవెంటిక్యులస్ వచ్చేసి కడుపులోని గ్రంథి భాగము. ఓకేనా? రైట్, గ్లాండర్ పార్ట్ అది ప్రొవెంటిక్యులస్ అనేటటువంటిది. ఇది మస్క్యులర్ పార్ట్ గిజార్డ్. రైట్, నెక్స్ట్ బిట్. చిన్న ప్రేగులో లింఫోయిడ్ కణాలు కణజాలం డాష్ అని పిలువబడే విభిన్న నోడ్యూల్స్ రూపంలో ఏర్పడుతుందంటే సొలిసిటరీ గ్లాండ్స్. ఓకేనా? సొలిసిటరీ గ్లాండ్స్ రూపంలో విధంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్టు. చిన్న ప్రేగుల్లోని లింఫోయిడ్ కణజాలం డాష్ అని పిలువబడే సమూహాలుగా ఉంటుందంటే పేయర్స్ ప్యాచెస్. ఓకేనా? పేయర్స్ ప్యాచ్లు. పెద్ద ప్రేగు ఎన్ని భాగాలుగా విభజించబడిందంటే 3 భాగాలుగా విభజించబడిందండి. అవి 3 భాగాలు ఏమిటి అంటే సీకం, కోలన్, రెటిక్యులం. ఓకేనా? పెద్ద ప్రేగులో 3 భాగాలుగా విభజించాము. ఆ 3 భాగాలు ఏమిటంటే మొదటి భాగం వచ్చేసి సీకం అండి, 2వ భాగం కోలన్, 3వ భాగం రెక్టం. రైట్? చిన్న ప్రేగు మరియు కొల్లాన్ మధ్య ఉన్న గొప్ప కుల్డి సాక్ డాష్ సీకం. ఓకేనా? నెక్స్ట్ పెట్టండి. ప్రేగు యొక్క టెర్మినల్ భాగం డాష్ రక్తం. ఓకే, నెక్స్ట్ బిట్టు. కోడిలో జీర్ణ కామ మూత్ర మరియు జననేంద్రియ వ్యవస్థలకు గొట్టపు నిర్మాణ సాధారణ ద్వారం డాష్ క్లోకా. రైట్? క్లోకా అనేటటువంటిది ఎన్ని భాగాలు విభజించబడిందంటే 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? క్లోకా యొక్క సన్నిహిత భాగాన్ని ఏమంటామంటే క్రోపోడియం అని అంటారు. నెక్స్ట్, క్లోకా యొక్క మధ్య భాగాన్ని ఏమంటారంటే యురోడియం అని అంటారండి. ఓకేనా? నెక్స్ట్, క్లోకా యొక్క కాడల్ భాగాన్ని ప్రోకోడియం అని అంటారు. ఈ విధంగా క్రోపోడియం అంటే ఏమిటి, యురోడియం అంటే ఏమిటి, ప్రోకోడియం అంటే ఏమిటి, ఈ విధంగా బిట్స్ అనేటట్టు మనం రివర్స్ కూడా చదవాలి, స్టేట్గా కూడా చదవాలి. 2 రకాలుగా మనకు ఆన్సర్ అనేది తెలిసి ఉండాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్. ఎద్దులో పక్కటెముకల మొత్తం జతలు ఎన్ని? 13 pairs అండి, అంటే 13 జతలు ఉంటాయి. ఓకేనా? పక్కటెముకలు మొత్తం. ఎద్దులోని స్టెర్నల్ పక్కటెముకలు ఎన్ని జతలు, అంటే 8 జతలు. ఓకే,
రైట్ ఫ్రెండ్స్ ఇవి సింగిల్ లైన్ బిట్స్ గన్ షాట్ బిట్స్ అంటే ఖచ్చితంగా గుర్తుండాలి మనకి అప్పుడే మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం ఓకేనా ఇతరులకన్నా కూడా తేలియాడే జంట పక్కటెముకలు డాష్ 9వ 10వ 11వ 12 13వ ఈ జతలు అనేటటువంటివి తేలియాడే పక్క జంట పక్కటెముకలు ఇవి గొర్రెలు మరియు మేకల్లో డాష్ వ జంట ఫ్రీగా తేలియాడే పక్కటెముకలు అంటే 13వ మరియు 14వ ఈ యొక్క జంట ఎముకలు అనేవి ఫ్రీగా తేలియాడే పక్కటెముకలు అండి ఇవి గుర్రం మొత్తం డాష్ పక్కటెముకలను కలిగి ఉంటుంది అంటే 18 జతల పక్కటెముకలను అయితే కలిగి ఉంటుందండి 8 వచ్చేసి ఎక్స్టర్నల్ పక్కటెముకలు మరియు 10 వచ్చేసి ఆస్టర్నల్ పక్కటెముకలను కలిగి ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ బిట్ అండి కుక్క ఎన్ని పక్కటెముకలను కలిగి ఉంటుంది అంటే ఎన్ని జతల పక్కటెముకలను కలిగి ఉంటుంది అంటే 13 జతల పక్కటెముకలను అయితే కలిగి ఉంటుంది 9 వచ్చేసి ఎక్స్టర్నలు మరియు 4 వచ్చేసి ఆస్టర్నల్ పక్కటెముకలు ఓకేనా రైట్ నెక్స్ట్ కోడి డాష్ జతల పక్కటెముకలను కలిగి ఉంటుంది అంటే 7 జతల పక్కటెముకలను అయితే కలిగి ఉంటుంది ఓకే నెక్స్ట్ అండి స్టెర్నమ్ను డాష్ బోన్ అని కూడా అంటారంటే బ్రెస్ట్ బోన్ ఓకేనా బ్రెస్ట్ బోన్ అని కూడా అంటారు స్టెర్నమ్ని రైట్ కోడిలో స్టెర్నమ్ యొక్క పోస్టియర్ ప్రాసెస్ను డాష్ అని కూడా పిలుస్తారంటే మెటాస్టెర్నమ్ అని కూడా పిలవడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ పెట్టండి కోడిలో మెటాస్టెర్నమ్ వెంట్రల్లీగా పలుచని ప్లేట్ ఎముకని కలిగి ఉన్న దాన్ని డాష్ అంటారంటే కీల్ లేదా స్టెర్నల్ క్రెస్ట్ అని అంటారు రైట్ నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్ పుర్ర యొక్క ఎముకలు డాష్ సమూహాలుగా విభజించబడ్డాయి కపాల మరియు ముఖ సమూహాలుగా విభజించబడ్డాయండి ఓకేనా నెక్స్ట్ బిట్ కపాల ఎముకల కుట్టులలో ఉండే చిన్న క్రమరహిత ఎముకలను డాష్ అని అంటారంటే ఓర్మియస్ లేదా సూచురల్ బోన్స్ అని పిలవడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ మేజర్ జాయింట్స్కి సంబంధించి మనం చూసుకుందాం రైట్ 2 వ్యతిరేక కీలు ఉపరితలాలు డాష్ను ఏర్పరుస్తాయి ఓకేనా 2 ఆపోజింగ్ ఆర్టిక్యులర్ సర్ఫేసెస్ ఫార్మ్స్ డాష్ సింపుల్ జాయింట్ 2 వ్యతిరేక కీలు ఉపరితలాలు సింపుల్ జాయింట్ని ఏర్పరుస్తాయండి అనేక కీలు ఉపరితలాలు డాష్ జాయింట్ని ఏర్పరుస్తాయంటే మిశ్రమ జాయింట్ను అంటే కంపోజిట్ జాయింట్ని ఏర్పరుస్తాయి సెవరల్ ఆర్టిక్యులర్ సర్ఫేసెస్ ఫార్మ్స్ కంపోజిట్ జాయింట్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫైబరస్ కీళ్లను డాష్ అని కూడా అంటారు ఫైబియస్ జాయింట్స్ ఆల్సో కాల్డ్ డాష్ సినాస్టోసెస్ ఓకేనా సినాస్టోసెస్ అని పిలవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతటితో ఈ సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసము మరి మనము మరొక సెషన్లో కలుసుకుందాము అంతవరకు సెలవు తీసుకుంటూ మరొక చిన్న విన్నపం అండి ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మేము సెషన్ నిర్వహించడం ద్వారా మేము ఒక్కసారి వీడియోని విడుదల చేస్తాం కదా అప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది తద్వారా మీరు అందరికన్నా ముందుగా చూడగలుగుతారు ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోని చూసే వారితో నా చిన్న రిక్వెస్ట్ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి అంతే ఇంకేం అవసరం లేదండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ బిట్స్ థ్యాంక్ యూ